బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కరీంనగర్ ఎంపీ స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు కార్యకర్తలు ఆందోళనకు దిగారు నగరంలోని తెలంగాణ చౌక్లో ధర్నా నిర్వహించారు బండి సంజయ్కి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బండి సంజయ్ బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు మహిళా అని కూడా చూడకుండా వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిచో బండి సంజయ్కు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు పార్లమెంట్ మెంబర్ అయ్యి మహిళల పట్ల అగౌరవంగా పాటిస్తే ఎలా అయిందో నీ గతి చూసావు కదా ఇక్కడ మా కవితక క్షమాపణ చెప్పాలి లేకపోతే మా మహిళలందరం కలిసి నిన్ను ఖండిస్తున్నాము బండి కవితక మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ యావత్ తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఖండిస్తా ఉన్నారు ఒక రాష్ట్రానికి అధ్యక్షుడై ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడై ఉండి మహిళల గురించి ఏ విధంగా మాట్లాడాలని ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడినందుకు బండి సంజయ్ వెంటనే తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఇవాల ఈడీ అని వాళ్ళందరూ కూడా చట్టానికి ఎవరు కూడా బద్దులు కాదు చట్టం తన పని తను చేసుకుపోతుంది చట్టానికి పూర్తిగా విచారణకు అంగీకరించిన కవితక గురించి అలా మాట్లాడినందుకు వెంటనే వారు క్షమాపణ చెప్పి ఎమ్మెల్సీ కవితక మీద చేసిన వ్యాఖ్యలను మేమందరం మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెల్లారులేస్తే మహిళల దేవతలకు పూజలు చేసి ఇలా మహిళల్ని అవమానపరచడం ఇంకొకసారి ఇలాంటి చర్య పునరావృతమైతే మహిళలందరూ కూడా ఇప్పుడు ఎలాగ చెప్పులతో కొట్టినరో నిజంగా కూడా కొట్టే పరిస్థితి తెచ్చుకోదు వెంటనే దయచేసి క్షమాపణ చెప్పాలని చెప్పి మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రతినిధిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మహిళల పట్ల ఇట్లా మాట్లాడడము అవమానకరంగా భావిస్తున్నాము మా మహిళా లోకం అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రొద్దున్న లేస్తే హిందూ ధర్మం గురించి మాట్లాడే బండి సంజయ్ గారు హిందువులను ఎలా గౌరవిస్తారనేది తెలియకుండా ఒక మహిళలను ఇలా మాట్లాడడం మేము చాలా అఘోరంగా ఫీల్ అవుతూ మహిళా లోకం ఈరోజు చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పడం జరుగుతుంది